ఈరోజు వీడియోలో బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే మినీ మిల్క్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చూపించే ఈ కుకీస్ ఎగ్లెస్తో చేశానన్నమాట. చాలా టేస్టీగా క్రిస్పీగా సేమ్ మనకి బేకరీ స్టైల్ టేస్ట్తోనే ఉంటాయన్నమాట. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఇంట్లో ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుని ఈవినింగ్ టైం పిల్లలకి సర్వ్ చేయడానికి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటాయన్నమాట. అండ్ ఒకసారి మీరు ఈ విధంగా కుకీస్ని ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 to 20 డేస్ వరకు కూడా మనకి స్టోర్ ఉంటాయన్నమాట. అయితే మరి ఇక లేట్ చేయకుండా ఈ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి 2 టీ స్పూన్స్ దాకా బటర్ని యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకునే బటరు రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 డ్రాప్స్ అంటే జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసేసుకుని ఈ రెండింటినీ కూడా మనకి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు విస్కర్తో ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక జల్లెడని పెట్టేసుకుని ఒక 1/4 కప్పు దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండిని, 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనకి బేకరీస్ స్టైల్లో టేస్ట్ రావాలి అంటే మిల్క్ పౌడర్ అనేది మిస్ చేయకుండా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుని ఉండలనేవి లేకుండా పిండి అంతటినీ కూడా బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత ఇందులోకి జస్ట్ ఒక 1 టీ స్పూన్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బటర్ అనేది యాడ్ చేసాం కాబట్టి పాలు అనేది చూసుకుని యాడ్ చేసుకోండి. డో అనేది సాఫ్ట్గా ఉంటే పాలు అనేది యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. సో ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మనం నీట్ చేసుకుంటే సాఫ్ట్ డో అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈక్వల్ షేప్లో మనం ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇది సైజుని బట్టి మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకుని ఆ తర్వాత ఒక్కొక్క పీస్ని జస్ట్ ఎక్కువ ప్రెస్ చేయకుండా 2 చేతుల మధ్యలో ఈ విధంగా రోల్ చేస్తే రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు బేక్ చేసుకునే ప్లేట్ని లైట్గా ఆయిల్తో బ్రష్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న ఈ కుకీస్ అన్నిటినీ కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటూ ప్లేట్లోకి అరేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా దలసరిగా ఉండే ఒక కడాయిని పెట్టుకుని లోపల ఒక స్టాండ్ని పెట్టేసుకుని మూతతో కవర్ చేసుకుని 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కుకీస్ ప్లేట్ని లోపల పెట్టేసుకోవాలి. ఆ తర్వాత పైన తిరిగి మళ్ళీ మూతతో కవర్ చేసేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 15 to 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. సో 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి. అంతేనండి, వెరీ సింపుల్. చాలా సింపుల్గా వితిన్ ½ అవర్లో ఈ విధంగా బేకరీ స్టైల్లో మినీ మిల్క్ కుకీస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలు ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. అయితే మరి మిస్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనే విషయాన్ని మీ కామెంట్స్ ద్వారా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని కొత్త టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం TFT ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.